కొంతమంది అమాయకమైన జంతువుల్ని హింసించి రాక్షసానందం పొందుతుంటారు. మూగ జీవాల్ని వేధిస్తూ కర్కసత్వంగా వ్యవహరిస్తుంటారు. మంచి చేసే జీవాలకే హాని చేస్తుంటారు. ఇలాంటి వారికి తగిన విధంగా శిక్షించి వారికి బుద్ధి చెప్పడం చాలా ముఖ్యం. అయితే ఒక్కోసారి జంతువులే తిరగబడి తమను వేధిస్తున్న వారికి తగిన బుద్ధి చెప్తాయి. అయితే ఇక్కడ మాత్రం తనను కాపాడిన వ్యక్తులపై ఎద్దు తిరగబడి కుమ్మేయడం అందరినీ షాక్కు గురిచేసింది. అయితే సాధు జంతువులు కూడా ఒక్కోసారి తిరగబడుతుంటాయి. వాటికి కోపమొచ్చో ఆపదలో ఉన్నప్పుడో తప్పించుకునేందుకు ఎదురు తిరిగి దాడి చేస్తాయి. అయితే ఓ ఎద్దు తనని కాపాడిన యువకులపైనే తిరగబడింది. అసలు విషయం ఏంటంటే, చెట్టు కొమ్మల మధ్య మెడ చిక్కుకుపోయి ఓ ఎద్దు చాలా ఇబ్బంది పడుతూ ఉండగా దానిని గమనించిన ఇద్దరు యువకులు ఆ ఎద్దుని విడిపించాలని నిర్ణయించుకున్నారు. కొమ్ములను కిందికి లాగుతూ దాన్ని బయటికి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నం చేశారు. కొంతసేపటి తర్వాత ఎద్దు తన మెడను విడిపించుకుంది. ఇంతవరకు బాగానే ఉన్నా చాలాసేపు కష్టాన్ని భరించిన ఆ ఎద్దు ఒక్కసారిగా వారిపై వేగంగా దూసుకెళ్లింది. ఆ ఇద్దరు యువకుల్ని బలంగా తన కొమ్ములతో కుమ్మేసింది. ఆ తర్వాత అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది. కాగా ఈ వీడియోను ఓ ఐఏఎస్ అధికారి పోస్ట్ చేశారు. మంచితనానికి కాలం లేదు అనే క్యాప్షన్ పెట్టారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు ఎద్దును కాపాడిన ఆ ఇద్దరిని అభినందిస్తున్నారు.